టీడీపీ తీరుపైన అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయనకి రాగా తిరిగేం చేశారు, ఆయనకి కానీ పార్టీకి కానీ. కాబట్టి తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఈ రోజున మీరు పాముని జేబులు పెట్టి తిరుగుతున్నారు. గంటకర్ అనే పాముని ఆయన ఏదో మిమ్మల్ని దురస్తారు అనుకోపోకండి. కాబట్టి ఆయనకి వాళ్ళది అతి ప్రేమ కారిపోతుంది. జిల్లా ఆయన పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, లాయల్టీ గురించి మాట్లాడుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. మంత్రిగా ఉండి జిల్లా మంత్రిగా ఉండి 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సమన్వయ కమిటీ మీటింగ్ అటెండ్ కాలే. ఒక్క రోజు రికార్డ్ చూసుకోండి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి. ఆయన నా గురించి ప్రశ్నిస్తున్నాడు. నేను పార్టీని చెప్పిన ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి సిద్ధాంతం కట్టుబడి పనిచేసే మనిషిని. నన్ను ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన 8 నెలలు నా కోసం వెయిట్ చేసి ఈరోజు వచ్చినా కానీ నాకు అవకాశం కల్పించిన వారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అది నాయకత్వం అంటే ఇచ్చిన మాట 6 నెలలైనా 6 సంవత్సరాలైనా నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఈయన చెప్పినట్టు ఈయన గురించి అడగాలంటే మన కిరణ్ కుమార్ గారు అడిగి చెప్తారు, మాజీ ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారు అడిగి చెప్తారు ఈయన గురించి. మళ్ళీ ఎక్కడైనా సరే, అక్కడ కాదు అందరూ తెలుసు, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఈయన ఎథిక్స్ గురించి నీతుల గురించి నేను మాట్లాడటం చాలా విషయాలు ఉన్నాయి. అన్ని ఒకరోజు చెప్తే బాగోదు. దయచేసి ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే ప్రజలకు కానీ సంఘానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. నిన్నటిదాకా ఇద్దరు స్నేహితుల్లో ఉంటే మరి వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు. అందుకే నేను మొన్న మాట్లాడలేదు, నేను ఆయనే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడకపోతే నేనే తప్పు చేసిన ఆయన ఒప్పు చేసినట్టు ఉంటుంది. ఇప్పటికైనా కానీ సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రే ఆయన క్యాబినెట్ కొలీగే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి సిట్ చేయాలని చెప్పారు. అందుకని నేను చెప్తాను ఇంకా ఆయన గురించి నేను చెప్పవసరంలా. విశాఖపట్నం 6 ఏళ్ళ పిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళకి ఎవరైనా చెప్తారు ఆయన గురించి. కాబట్టి దయచేసి నా జోలికి రావద్దండి. నేను పాజిటివ్ పాలిటిక్స్ చేసే వ్యక్తిని, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసే వ్యక్తిని. రెండోది జగన్ గారి గురించి నేనే చెప్పానని చెప్తున్నారు. నాకు అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు, నా సెల్లో చూపిస్తాను. తెలుగుదేశం పార్టీలు ఎలా ఉంటుందంటే ఎవరు బాగా తిరిగితే వాళ్ళు పెద్ద నాయకులు,